హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ సిక్స్త్ వీక్ హౌస్లో నిన్న కెప్టెన్సీ టాస్క్ ఎండ్ అయిపోయింది. సో ఫైనల్గా అషు కెప్టెన్ అవడం జరిగింది. అయితే 4 టైమ్స్ నుంచి కెప్టెన్సీ కంటెండర్గా ఉన్న శివ ఈసారైనా కెప్టెన్ కావాలని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. దీనితో నిన్న జరిగిన టాస్క్ కారణంగా తనైతే చాలా అప్సెట్ అవడం జరిగింది. సో తను ఇంక నుంచి సింగిల్గా గేమ్ ఆడతానని, తనకి ఎవరు సపోర్టు వద్దని, తనకు ఎవరు ఫ్రెండ్స్ వద్దని బిందుని అవాయిడ్ చేయడం జరిగింది. బిందు అయితే ఏం జరిగిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉండింది. అయితే శివ మాత్రం బిందు కూడా తనకి హెల్ప్ చేయలేదని బాధపడుతూ ఉన్నాడు. ఇక ఓవరాల్ గా ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది ఫైనల్ డే, ఇదే డిసైడింగ్ డే. లాస్ట్ డే ఓటింగ్ తోనే ఎలిమినేషన్ జరుగుతుంది అని మనం 3 వీక్స్ నుంచి చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు కూడా అదే జరగబోతుంది. ఇక ఇక్కడ చూసుకుంటే బిందుకి ఈ రోజు కొంచెం ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది, ఎందుకంటే బిందు ఓట్స్ షేర్ అవుతున్నాయి. బిందు ఫ్యాన్స్, శివ ఫ్యాన్స్ ఎవరైతే బిందుకి శివకి సపోర్టింగ్ గా ఉంటారో వాళ్ళని హౌస్ లో ఉంచాలని వాళ్ళ ఇద్దరి ఓట్స్ ను కూడా వాళ్ళకి షేర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రవంతికి షేర్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక హమీద 3rd ప్లేస్ లో, మిత్ర 4th ప్లేస్ లో ఉన్నారు. సో ఈ 4 మెంబర్స్ అయితే ఖచ్చితంగా 100% సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఇక నెక్స్ట్ 5th ప్లేస్ నుంచే మిగతా అందరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ రోజు ఓటింగ్ తో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది డిసైడ్ అవుతుంది. సో కొన్ని సైడ్స్ లో అషు కూడా డేంజర్ జోన్ లో ఉంది. ఇక అజయ్ చూస్తే అజయ్ కొంచెం సేఫ్ జోన్ లోనే కనిపిస్తూ ఉన్నాడు. ఇక అజయ్ కైతే కొంచెం ఈ వీక్ ప్రాబ్లం లేనట్టే. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మహేష్ విట్ట, తను కూడా చాలా సైట్స్ లో డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ రోజు ఓటింగ్ ను బట్టి తన పొజిషన్ ఎలా ఉంటుంది అనేది ఈవినింగ్ కి కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక నటరాజ్ మాస్టర్ కి ఈ రోజు గానీ ఓటింగ్ రాకపోతే తను కూడా ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్ లోకి వస్తాడు. ఇక శ్రవంతి అయితే 80% వరకు సేఫ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. తనకి ఈ రోజు ఖచ్చితంగా ఈవినింగ్ కి ఓటింగ్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ముమ్మైత్ ఖాన్ అయితే తనే డేంజర్ జోన్ లో ఉంది ఈసారి, తనకి ఎవరు ఓటింగ్ రావటం లేదు. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోతుంది. కానీ 90% వరకు డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముమైత్ ఖాన్ తో పాటు ఇంకొకరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఈ రోజు ఈవినింగ్ అయితే డిసైడ్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఒపీనియన్ ప్రకారం ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.